గలాసు కదిలిపోతుంది, కొలుసు తిరిగిపోతుంది, గులాబీ రాలిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. డొంబ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా లిరికల్ గ్లాస్ క్రాకింగ్ ఎఫెక్ట్స్తో మీరు అనేది వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా ఏ విధంగా క్రియేట్ అనేది చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి ఒక్క లైకు నాకు అనేది ముందు చేసే వీడియోలకు బెస్ట్ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. సో అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఎటువంటి సాంగ్ లిరికల్ కావాలన్నా కానీ కింద నా యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అయిపోయి నాకు ఆ సాంగ్ అనేది నాకు సెండ్ చేసినట్లయితే నేను అనేది లిరికల్ అనేది క్రియేట్ అనేది ఇచ్చేస్తాను. సో అలాగే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇక మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళేద్దామా ఫ్రెండ్స్. అంతకంటే ముందు నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. స్కిప్ చేసినట్లయితే కూడా మీకు అనేది ఏమీ కానీ అర్థం కాదు. సో ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక లెట్ గెట్ స్టార్టెడ్. మనకు ఒక అప్లికేషన్ అయితే అవసరం. ఈ ఒక అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్లస్ పైన మీరైతే ట్యాప్ అయితే చేసి ఇక్కడ 1:1 పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ అయితే చేసేగాక ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని. ఇక్కడ మీరు మీడియా లేక్ వెళ్ళేసి మీరు ఏ ఇమేజ్లు అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ని మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మీకు చూపించడం కోసం ఈ యొక్క ఇమేజ్ని నేను సెలెక్ట్ అనేది చేసేసుకుంటున్నా. ఇలా సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అనేది ఇచ్చేసాక ఈ యొక్క ప్రతి ఇమేజ్కు మీరు ఏం చేస్తారంటే ఇలా కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్టార్టింగ్ పొజిషన్ని ఎండింగ్ పొజిషన్ని మీరు అనేది ఇచ్చేసి ఈజీక్వల్ టు పైన మీరైతే ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ప్రతి ఒక్క ఇమేజ్ కూడా అలాగే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు అనేది స్టార్టింగ్ పొజిషన్ని ఎండింగ్ పొజిషన్ని మీరు సో ఇలా సెట్ చేసుకొని ఇక్కడ ఈజీక్వల్ టు పైన మీరు అయితే ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ప్రతి ఇమేజ్కు ఇలాగే మీరు అనేది ఇచ్చేయాల. ఇచ్చేసేసి ఇక్కడ ఈజీక్వల్ టు పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే ప్రతి ఇమేజ్ కాడ మీరు అనేది ఏం చేస్తారంటే లాస్ట్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలని టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. సో ప్రతి ఇమేజ్ కూడా ఇలాగే చేయండి ఫ్రెండ్స్. మీరు ఎన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఈ లిరిక్స్కి అన్ని ఇమేజెస్ని యాడ్ చేసేసి ప్రతి ఒక్క ఇమేజెస్కి ఇలాగే మీరు అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటానే మనకు అనేది ఇమేజ్కి మిడిల్లో మనకు అనేది ఇమేజ్ మిడిల్ మధ్యలో గ్యాప్లో మనకు అనేది యొక్క రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేస్తే కూడా ఇక్కడ చాలా రకాల మీకు అనేది ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. మీకు ఇంకా కావాలనుకుంటే కూడా గెట్ మోర్ ఆప్షన్ పైన మీరైతే ట్యాప్ చేసి మీరు అనేది జస్ట్ 2 మినిట్స్ అనేది వెయిట్ చేసినట్లయితే మనకు అనేది ఆ యొక్క ఎఫెక్ట్స్ అనేది మనకు వస్తాయి. అందులో నుంచి మీరు అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ ఎఫెక్ట్స్ అయితే నచ్చుతుందో ఆ యొక్క ఎఫెక్ట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అనేది మీకు నచ్చిన ఎఫెక్ట్స్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ని మీరు యాడ్ అనేది ఇచ్చేసి మీకు కావాల్సిన సెకండ్స్లో మీరు అనేది టైమింగ్లో మీరు అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇలా సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఈ యొక్క ప్రతి బాక్స్కు మీరు ఇలాగే అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేసాక మీరు అనేది టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఈ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేయండి మీరు అనేది. సో జస్ట్ మినిమం మీరు అనేది ఇమేజ్కి మీరు ఎంత ఇస్తారంటే 3 సెకండ్స్ లేదా 4 సెకండ్స్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ ఇలా 3 సెకండ్స్ లేదా 4 సెకండ్స్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు ఎన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని ఇమేజెస్ని ఇక్కడ మీరు అనేది యాడ్ చేయండి. యాడ్ అయితే చేశాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అనేది లిరిక్స్ని యాడ్ చేయాలా. సో ఇప్పుడు ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేస్తే కూడా ఫ్రెండ్స్ నేను అనేది ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి మీరు ఇలా బ్యాక్ వచ్చేస్తే కూడా పైకి వెళ్తే కూడా ఇక్కడ
బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు స్క్రీన్ పైన మీరు అప్లై చేసినట్లయితే టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే మనకు అనేది లిరిక్స్ అనేది మనకి ఇలా అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు అనేది ఈ విధంగా మీరు అనేది మీ యొక్క వాట్సాప్ స్టేటస్ వీడియోని ఇలా క్రియేట్ అనేది ఇచ్చేసాక మీకు కావాల్సినట్లు మీరు ఇమేజెస్ని యాడ్ చేసేసి ఇచ్చేసాక మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ని మీరు యాడ్ చేసేసాక ఇక్కడ మీరు సేవ్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ షేర్డ్ సింబల్ ఉంది కదా, ఈ యొక్క షేర్డ్ సింబల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఎంత మెగా పిక్సెల్ కావాలో అంత మెగా పిక్సెల్లో అడ్జస్ట్ అనేది చేసుకుని ఫ్రేమ్ రేట్ అనేది 30 ఇచ్చేసి ఆ యొక్క మెగా పిక్సెల్లో మీకు అనేది ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్.